అనుమతులు లేకుండా జూనియర్ కాలేజీ నడుపుతున్నారని మేడ్చల్ పట్టణంలోని విజ్ఞాన్ గ్లోబల్ స్కూల్ ముందు ఎస్ఎఫ్ఐ నాయకులు స్కూల్ ధర్నా నిర్వహించారు. అనుమతులు లేకుండా స్కూల్ కాలేజీలు నడిపించి విద్యార్థుల భవిష్యత్తులతో చెలగాటం ఆడుతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి స్కూల్ కాలేజీలపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జూనియర్ కళాశాల నడిపించడం, ఎసోటి పర్మిషన్ లేకుండా ఈ కళాశాల గత అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది. ప్రారంభమైన అకాడమిక్ ఇయర్ ప్రారంభ విద్యాసంస్థ గురించి ఆల్రెడీ ప్రభుత్వ అధికారులకు మేము చెప్పాం. ఎసోటి గుర్తింపు లేకుండా విద్యాసంస్థ నడిపిస్తా ఉన్నారు, చర్యలు తీసుకోండి అని చెప్తే ఈ రోజు దాకా ప్రభుత్వ అధికారులు అమ్ముడు పోవడం తప్ప విజ్ఞాన్ పైన ఎసోటి చర్యలు నోటీస్ కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే పర్మిషన్ ఏమో కొండాపూర్లో, విద్యా బోధన ఏమో మేడ్చల్లో. అంటే ఫీజులు లాక్కోవడం కోసం మేము దూర విద్య, మీకు బాగా విద్య, బంగారమైన విద్య అందిస్తామని చెప్పేసి విజ్ఞాన్ విద్యా సంస్థ విద్యార్థులను కన్విన్స్ చేసుకొని విద్యార్థులను మోసం చేసి ఈరోజు ఫీజులు లాక్కుంటున్న పరిస్థితి. దీని మీద ప్రభుత్వ అధికారులకు అందరికీ తెలుసు, అయినా కూడా ఏదైనా మత్తు నిద్రపోతున్నారో తప్ప ఎసువంటి విద్యా కాలేజీలు 3కు పైగా ఫార్మసీ కాలేజీల పేర్లతో ఏ అనుమతి అంటే పర్మిషన్ ఒక చోట ఉంటే ఇంకో చోట అక్రమంగా నడిపిస్తుంటే ప్రభుత్వ అధికారులు మాత్రం ఏసీ రూమ్లలో రెస్ట్ తీసుకుంటున్నారు. వీరు ఇచ్చే ముడుపులు తీసుకొని హ్యాపీగా లగ్జరీ లైఫ్లు గడుపుతున్నారు. అసలు అనుమతి లేకుండా విద్యా సంస్థలు చదివితే విద్యార్థుల భవిష్యత్తులో వాళ్ళు ప్రూఫ్గా జాబ్ వచ్చినప్పుడు చూసుకోవడానికి అంటే వలసల్లాగా తిరగాల్సి వస్తుంది తప్ప వాళ్లకు జాబ్ సేఫ్టీ కానీ ఉద్యోగాల సేఫ్టీ కానీ ఇలాంటి ఎలాంటి సేఫ్టీ ఉండే పరిస్థితిలో ఉండదు. రెండోది, సిబిఎస్ఈ స్కూల్లో ఇలాంటి జూనియర్ కాలేజీలు నడపొద్దు అనుకొని సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు బహిరంగంగా ప్రకటించింది. ఇవేవి కూడా యాజమాన్యం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒక విద్యార్థి దగ్గర హాస్టల్ క్యాంపస్ అయితే 2 లక్షలు, నార్మల్ డే స్కాలర్ అయితే 120,000 ఫీజులు వసూలు చేస్తుంది. లక్షల ఫీజులు తీసుకొని తల్లిదండ్రుల రక్తాన్ని ఈరోజు యాజమాన్యాలు తాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో